వరుస వివాదాలతో కేసుల మీద కేసులతో ప్రతిపక్షంలో ఉన్న బాగానే పాపులర్ అయ్యారు ఉత్తరాంధ్ర నేత సీనియర్ మోస్ట్ నేతగా గుర్తింపున్న పొలిటికల్ వారసులు ఇప్పటివరకు లేరు గతంలో ప్రయత్నం చేసినా ఫలించలేదు కొడుకును బరిలోకి నిల్పడంలో ఈసారి గురి తప్పకూడదని గట్టి పట్టుదలతో ఉన్న అయ్యన్న పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారట కొడుకును ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలపడానికి నిలిపిన తర్వాత గెలవడానికి ఎత్తులేస్తున్నారట తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం త్యాగాలు చేశారు అయ్యన్న పాత్రుడు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచారు సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందే పార్టీతో ఉన్న అనుబంధం బీసీ నాయకత్వం కలగలిసి ఉండటంతో ఈ మాజీ మంత్రి హైకమాండ్ను డిమాండ్ చేయగలరు ఎదురించి సాధించుకోగలరు అనే విశ్వాసం పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది వచ్చే ఎన్నికల టికెట్ల కేటాయింపులో అయ్యన్న రికమెండేషన్ సూపర్ పవర్ఫుల్ అని నమ్ముతున్నారట కొందరు నేతలు అదే సమయంలో అయ్యన్నకు ఓ టార్గెట్ ఉందట కుమారుడు విజయ్ పాత్రుణ్ణి ఎన్నికల బరిలోకి దించడం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ లో కీలకంగా వ్యవహరిస్తున్న విజయ్ గత ఎన్నికల సమయంలోనే పోటీకి దిగుతారనే ప్రచారం జరిగింది ఈ దఫా అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించాలని గట్టి పట్టుదలతో ఉన్నారట అయ్యన్న ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకమైన నేతలుగా ఎదిగిన ఎర్రన్నాయుడు అయ్యన్న పాత్రుడు సమకాలికులు ఎర్రనాయుడు రాజకీయ వారసులుగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ సక్సెస్ అయ్యారు వైసీపీ ఎదురుగాలని తట్టుకుని నాయకత్వాన్ని నిరూపించుకున్నారు విజయ్ పాత్రుడి విషయంలో ఆ అవకాశం ఇప్పటి వరకు లభించలేదనే అభిప్రాయం అయ్యన్న వర్గానికి ఉందట అందుకే వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా విజయ్ నర్సీపట్నం నుంచి అయ్యన్న పోటీ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది ఈసారి కుమారుడి టికెట్ విషయంలో అయ్యన్న రాజీ పడరనే వాదన ఉంది ఇక్కడి నుంచి కొత్త ఎత్తులు ప్రారంభమయ్యాయట అటు పార్టీకి ఎటు ఎంపీగా కుమారుడి విజయానికి కలిసి వచ్చేలా ఉభయతారకమైన ఎత్తుగడలకు అయ్యన్న తెరలేపారనేది తాజా చర్చ రెండు పేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత నర్సీపట్నం పెందుర్తి నియోజకవర్గాల్లో మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల టీడీపీకి నాయకత్వ సమస్య తలెత్తింది కీలకమైన ఎలమంచిలి చోడవరం మాడుగుల నియోజకవర్గాలు ఇన్ఛార్జీల చేతుల్లోనే ఉండిపోయాయి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ అంతర్గత కుమ్ములాటలు గ్రూపు రాజకీయాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది కొడుకు ఫ్యూచర్ కోసం ముందస్తు ప్రణాళికలు వేస్తున్నారట అయ్యన్న కొందరు మాజీ ఎమ్మెల్యేలకు టికెట్ల హామీలు ఇచ్చి యాక్టివేట్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారట పార్టీ అధిష్టానం నిర్ణయించిన ఇన్ఛార్జీల స్థానంలో త్వరలో అయ్యన్న టీం వస్తుందని అంచనాలు మొదలయ్యాయి చోడవరంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు మాడుగులలో మాజీ ఎమ్మెల్యే రామానాయుడు అనకాపల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్కు మద్దతుగా నిలుస్తున్నారట రిజర్వుడ్ స్థానమైన పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు అయ్యన్న వర్గీయురాలనే ముద్ర ఉంది మాడుగులలో ఇన్ఛార్జి పదవి కోసం గవిరెడ్డితో పాటు మరో ఇద్దరు పోటీ పడ్డారు ఇక్కడ పీవీజీ కుమార్తో పార్టీ కార్యక్రమాలు చేస్తోంది ఎలమంచిలిలో ప్రగడ నాగేశ్వరరావు ఇన్ఛార్జిగా ఉండగా వచ్చే ఎన్నికల పోటీలో ఆయన ఎంతవరకు సమర్థంగా ఎదుర్కోగలరు అనే అనుమానాలు ఉన్నాయట పెందుర్తిలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ కోసం అయ్యన్న ఆఖరి నిమిషం దాకా పోరాడతారు అనే ప్రచారం ఉంది ఇక్కడ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు కష్టకాలంలో నమ్ముకొని నిలబడితే ఆఖరి నిమిషంలో అవకాశాలు ఎగరేసుకుపోతే చూస్తూ ఊరుకోవాలా అనే వాదన వినిపిస్తోంది పైగా చోడవరం ఎలమంచలి ఇన్ఛార్జీలు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడం ఇక్కడ చర్చనీయాంశం ఈ మార్పులు చేర్పులు ఆలోచనల వెనుక పార్టీకి ఆర్థికంగా సామాజికంగా బలమైన నాయకత్వంను అందించడమే కారణమని పైకి చెబుతున్నప్పటికీ రాజకీయ వారసుడి కోసం అయ్యన్న పడుతున్న జాగ్రత్తగానే వీటిని చూడాల్సి ఉందట ఎంపీగా టికెట్ తెచ్చుకోవడం కంటే బలమైన ఎమ్మెల్యే అభ్యర్థులను బరిలో నిలపడం వల్లే గెలుపు సాధ్యమనేది అయ్యన్న ప్లాన్ కుమారుడికి అనకాపల్లి పార్లమెంటు టికెట్ కోసం అయ్యన్న గట్టి పట్టే పట్టేలా కనిపిస్తోందట సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండాలంటే తొలి ప్రయత్నం బలంగా ఉండాలని యోచిస్తున్నారట